హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికా ముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూద్దాం ఆరు వందల ఎనభై ఒక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట పత్రికాముఖంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే రావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ పత్రికాముఖంగా రావడం జరిగింది వీటి గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో ఆఫీస్ ఆర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి డిగ్రీ విద్యార్థుతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ నుంచి విడుదలైంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను తెలుసుకున్నాం వీటితో పాటుగా మరికొన్ని జాబ్ అప్డేట్స్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా త్రీ మంత్స్ వ్యాలిటీతో కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ అందించడం జరుగుతోంది సిక్స్ మంత్స్ వ్యాలిటీ కోర్స్ని సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతోంది యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో క్రింద వైపు వచ్చేసి స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు స్టిల్డ్రన్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఈ నోటిఫికేషన్ మనకి కొద్ది రోజుల క్రితమే రావడం జరిగింది డిగ్రీ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట జిల్లా కోర్టుల్లో ఆరు వందల ఎనభై ఒకటి జూనియర్ అసిస్టెంట్లు అనేసి ఇచ్చారు ఈ ఇమేజ్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు పూర్తి వివరాలన్నీ చదువుకునేసి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసినట్టయితే మా పేజ్ ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్ లింక్ అనేసి మరొక లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునే పూర్తి వివరాలు వివరాలన్నీ చదువుకోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి వివరాలను చదువుకోవచ్చు అలాగే ఈ ఇమేజ్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను అక్కడ కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆరు వందల ఎనభై ఒకటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది అనేసి ఇచ్చారు జిల్లాల వారీగా ఖాళీలు చూసుకుంటే అనంతపురం జిల్లాలో యాభై మూడు చిత్తూరు అరవై ఏడు తూర్పుగోదావరి ఎనభై గుంటూరు అరవై నాలుగు కడప నలభై ఆరు కృష్ణా జిల్లా అరవై ఎనిమిది కర్నూలు పదిహేడు నెల్లూరు జిల్లా ముప్పై మూడు ప్రకాశం నలభై ఒకటి శ్రీకాకుళం అరవై రెండు విశాఖపట్నం డెబ్బై ఒకటి విజయనగరం ఇరవై ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాలో యాభై ఎనిమిది పోస్టులు ఖాళీలైతే ఉన్నాయన్నమాట జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలకి అర్హత చూసుకుంటే ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మిగతా సాధారణ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎనిమిది వందల రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండికాప్డ్ పర్సన్స్ వచ్చి కేవలం నాలుగు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేస్తుందో నవంబర్ పదకొండవ తారీఖు ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ఇక్కడ రిచార్ చూడండి హెచ్సి డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ స్లాష్ రిక్రూట్మెంట్ డాట్ హెచ్డిఎంఎల్ అనే సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఈ పత్రికాముఖంగా వచ్చినటువంటి ఇమేజ్నే టెలిగ్రామ్ అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఏపీపీఎస్సి ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా బయాలజీ సబ్జెక్టుకి సంబంధించినటువంటి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగిందండి కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఇమేజ్ని టూ ఇమేజెస్గా డివైడ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకోండి పరాగ సంపర్కం కీటక పరాగ సంపర్కానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట వీటిని కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీటన్నిటికీ ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో ఆఫీసర్ కొలువు అనేసి సాక్షి దినపత్రికలో ఈ న్యూస్ రావడం జరిగిందనమాట డిగ్రీ పూర్తి చేసినటువంటి పట్టభద్రుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా మొత్తం ఎనిమిది ఖాళీలను భర్తీ చేయనున్నారు బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు అయితే పోస్టుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట పోస్టులు ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు డిగ్రీలో ఏ ఏ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి ఈ ఇమేజ్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకునేసి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ పోస్టులను జోన్ల వారిగా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలండి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది శాలరీ చూసుకుంటే నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుంచి ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయల వరకు శాలరీ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి అరవై వేల వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట పోతే ఇక్కడ క్వాలిఫై ఎంపిక ప్రక్రియ చూసుకుంటే కదా క్వాలిఫయింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారనమాట సిలబస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవచ్చు అలాగే ఈ క్వాలిఫయింగ్ టెస్ట్కి సంబంధించి ఏ ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయనే డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట తెలుగుకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి యాభై మార్కులు ఉంటుంది క్వాలిఫయింగ్ టెస్ట్ అలాగే తెలుగుకి సంబంధించి యాభై మార్కులకి అయితే క్వాలిఫయింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట తర్వాత పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి క్వశ్చన్ పేపర్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్ పదవ తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది పేపర్ త్రీ జనరల్ ఫారెస్ట్రీ సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట పేపర్ ఫోర్ జనరల్ ఫారెస్ట్రీ టూకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ అనేది నూట యాభై మార్కులకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా చివరిలో నిర్వహిస్తారనమాట వీటిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది జాబ్స్కి ఎంపిక చేయడం జరుగుతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి డేట్స్ చూసుకున్నట్లయితే నవంబర్ పదహైదవ తారీఖు నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇదే వెబ్సైట్లోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకునేసి కూడా చదువుకోండి కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఎఫ్ఎస్ వన్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు ఫారెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ సర్ఫెన్స్ ఎఫ్ఆర్ వన్ నోటిఫికేషన్ అనేసి ఇస్తారన్నమాట ఎఫ్ఆర్వో అనేసి ఇస్తాను ఎఫ్ఆర్వో నోటిఫికేషన్ అనేసి లింక్ అయితే ఇస్తాను డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి అదే అదేవిధంగా ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థి కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పటికే నేను ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం తిరుపతి విజయనగరం విజయవాడ విజయవాడ అలాగే విశాఖపట్నంలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఇకపోతే ఇక్కడ ముఖ్యమైన సమాచారం డేట్స్ చూసుకుంటే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ముప్పైవ తారీఖు ఫ్రెండ్స్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనవరి నెలలో నిర్వహించనున్నారు ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అనేసి ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఈ పోస్టులకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ అర్హతల వివరాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ హైట్ మేల్ క్యానెట్స్ ఏమో వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి ఫిమేల్ క్యానెట్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సింది ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ టెస్ట్లు అలాగే మెడికల్ టెస్ట్ అని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని సెలెక్ట్ చేస్తారు చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి ఒకసారి ఈ నోటిఫికేషన్ ఈ ఇమేజ్ని మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి చదువుకోండి అలాగే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి కూడా చదువుకోవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీనైతే నిర్వహిస్తారు ఈ నెల పదహైదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది ఏపీ తెలంగాణ తమిళనాడు యువతకు ఈ అవకాశం అయితే ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనొచ్చు పదహైదవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు చెన్నైలో చెన్నైలో ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే ఉంటుందన్నమాట ఈ ఇమేజ్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి చదువుకునేసి ర్యాలీలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థిలో అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట ముందుగా అప్లై చేసుకున్న తర్వాత ర్యాలీలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి